అదేవిధంగా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేసిండ్రు, 30,000 కోట్ల రూపాయలు చేసిండ్రు. మరి 30 కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది. నిజంగానే 30 కోట్లుంటే ఒక్క కలం పోటుతోని 30 కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత చేనేత కార్మికుల యొక్క రుణభారాన్ని తీర్చడం 30 కోట్లు నిజమైతే ఎలాంటి సమస్య లేదు. ఇది ప్రజాప్రభుత్వం, పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు, చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన. తప్పకుండా 30 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి, 30 కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా. తప్పకుండా మీరు దూర ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి మీరు అందరు ఇక్కడికి వచ్చారు. ఇంత దూరం వచ్చి మీరందరూ కలిసి ఈ సంతోషంలో భాగస్వాములైన మీరు ఇంటికి వెళ్ళి సంతోషంగా మీ కుటుంబ సభ్యులతోటి కడుపు నిండా బువ్వ తినాలి అని అంటే ఒక మంచి వార్త. మీరు మోసుకొని మళ్ళీ మీ ఊరికి వెళ్ళాలి. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రైతన్న రైతులకు పట్టెడు అన్నం పెడితే ఆ రైతులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈరోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా బ్రతుకుతున్నాం. రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం. మీ కష్టాలను తీర్చడానికి, మీ సమస్యల్ని వినడానికి, మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను.